తిరిగి స్వాగతం. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం. అప్పారావు వైజాగ్ నుంచి ఒక కాలర్ రఘువీరారెడ్డి గారితో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. అప్పారావు గారు మాట్లాడండి. నమస్తే సార్, రఘువీరారెడ్డి గారే. హలో, నమస్కారం అప్పారావు గారు. అప్పారావు గారు నమస్కారం. నమస్తే సార్, రఘువీరారెడ్డి గారు. సార్, ఆంధ్రాలో మీరు బీజేపీ పక్కన తీసుకున్న దాని నుంచి బాగానే కాంగ్రెస్ కి బాగా సేవలు అందిస్తున్నారు. హలో చెప్పండి చెప్పండి అప్పారావు గారు. అప్పారావు గారు మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా గురించి మీరు ఇంకా చురుగ్గా పాల్గొనాలి సార్. అదే సార్, అదే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మీరు అన్ని పార్టీలు ఏకదాటిగా తీసుకొచ్చి. రైట్ అండి, రైట్ అప్పారావు గారు. మరో కాల్ ఉన్నారు, రాజేంద్ర శ్రీకాకుళం నుంచి. రాజేంద్ర గారు చెప్పండి. స్టేటస్ కోసం ఇప్పుడేమో కాంగ్రెస్ ఏంటంటున్నారంటే మేము అధికారానికి వస్తే మేము చేస్తామని అంటున్నారు. ఇంతకుముందు మోదీ గారు కూడా సేమ్ అదే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్ని హక్కులు కింద చట్టంలో ఉన్న అన్ని హక్కులు ఇస్తామని. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది, ఉన్నప్పుడు అధికారంలో ఎవరూ చేయరు, లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం చేస్తామని అంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఒకేసారి పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ గారు దీన్ని అపోజ్ చేశారు, ఏపీ స్పెషల్ సేటస్. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే మేము పెట్టామంటారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా కర్ణాటక ఎంపీలే కాదు అన్నారని చెప్పి అప్పుడు మళ్ళీ మాకు ఎవరు. ఇదంతా ఒక రాజకీయం లాగే ఉంది. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తామని చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమి చేయరు, అందరికి రాజకీయ దొరద లేచుకుని ఒక మంచి పని చేయడానికి కూడా ఎవరు రారు. ఇప్పుడు పోనీ వీళ్ళకి ఎవరు మెంబర్స్ లేరండి కాంగ్రెస్ కి, రాజ్యసభ మెంబర్స్ లైక్ చిరంజీవి గారు, టి సుబ్రహ్మరెడ్డి గారు ఏం ఫైట్ చేస్తున్నారు? అధికారంలోకి వస్తేనే ఫైట్ చేస్తారా? అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేస్తారు, అధికార పక్షం వచ్చిన తర్వాత నోట్లు సీట్లు ఆ తర్వాత ఏది మనకి అధికారంలో ఉండడానికి ఏది అవసరం అదే చూస్తారు తప్ప ప్రజల కోసం పట్టించారు. రైట్ అండి రాజేంద్ర గారు. రఘువీరారెడ్డి గారు చెప్పండి. ఓకే అప్పారావు గారు, రాజేంద్ర గారు, మీ ఇద్దరికి నేను చెప్పేటువంటి సమాధానం, మీ ఇద్దరికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఇంతవరకు వెనక్కి పోయినటువంటి చరిత్ర లేదు. అందులో ప్రత్యేక హోదా అమలు పరుస్తామని, మొదటి సంతకం పెడతామని చెప్పి మా 84వ ఏఐసిసి ప్లీనరీలో పేర్కోవడం జరిగింది. అది అమలై తీరుతుంది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విభజన హామీలు, పోరాడుతుంది నిరంతరం కాంగ్రెస్ పార్టీ, అమలు పరిచేంత వరకు విశ్రామం లేకుండా చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ. వేరే పార్టీలు చేస్తున్నటువంటి ద్రోహాన్ని చూసి ఈరోజు కలత చెంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద వాళ్ళ నమ్మకం పోతుంది, అదే మా బాధ, అదే మా బాధ. అది సరైంది కాదు అని చెప్పి ఒక్కటి చెప్పినారు వీరప్ప మొయిలీ గారు. ఆ రోజు లోక్సభలో చెప్పినటువంటిది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు ఇబ్బంది కలగకుండా చూడండి అంటే దాన్ని మరో రకంగా చిత్రీకరించినారు. అదే వీరప్ప మొయిలీ గారు విశాఖపట్నంలో 6 మాసాల కింద, సంవత్సరం కింద వచ్చి ప్రత్యేక హోదా అమలై తీరుతుంది మా పార్టీ నిర్ణయం అన్నారు. హైయెస్ట్ లెవెల్లో మా అధ్యక్షుడు 29 రాష్ట్రాలకు సంబంధించిన వేలాది మంది పీసీసీ ఏఐసీసీ మెంబర్ల సమక్షంలో చేసినటువంటి తీర్మానం, ఇది అమలై తీరుతుంది. మీకు ఎటువంటి అనుమానం లేదు, కాంగ్రెస్ వేరు బీజేపీ వేరు, టీడీపీ బీజేపీతో పోల్చొద్దు కాంగ్రెస్ పార్టీను. ఆడిన మాటను తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా సాధించి తీరుతాను అప్పారావు గారు. రైట్, ఈ పోరాటంలో ఓన్లీ రఘువీరారెడ్డి మాత్రమే కనిపిస్తారా, చిరంజీవి వంటి నాయకులు కనిపించరనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. దానిపైన మనం మాట్లాడదాం ఒక చిన్న విరామం తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గారితో మనం మాట్లాడుతున్నాం. వారితో మాట్లాడడానికి వెంకటరమణ ఒక కాలర్ మనకు విశాఖ నుంచి లైవ్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరమణ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి రఘువీరారెడ్డి గారు. నమస్కారం వెంకటరమణ గారు. నమస్తే సార్ రఘువీరారెడ్డి గారు.
సార్ మరింకేం లేదు, మరింకేం లేదు సార్, సార్ మరింకేం లేదండి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడే కదా మీరు విచ్చి పెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉండేటప్పుడే కదా విభజన నిధి జరిగింది సార్. విభజన జరిగేటప్పుడు ఆ రోజు మరి మీకు తెలియలేదా సార్ ఇలాంటి వస్తాయని చెప్పేసి అని? ఫస్ట్ మీరు అప్పుడు విడదీసేటప్పుడు పరిస్థితి చేసేటప్పుడే మాకు ప్రత్యేక హోదా అనేది మీరు ఇప్పించి విడదీసినట్లయితే ఇబ్బంది లేని పరిస్థితి ఉంది కదా సార్. ఈ రోజు అటువంటి పరిస్థితి రాదు కదా సార్. రైట్, మరో కాల్ ఉన్నారు, మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ప్రతాప్ మడకశిర నుంచి, మడకశిర నుంచి ప్రతాప్ ఉన్నారు. ప్రతాప్ గారు మాట్లాడండి. ప్రతాప్ నమస్తే దాదా, నా పేరు ప్రతాప్, మడకశిర. నమస్తే ప్రతాప్. హలో ప్రతాప్, ఇప్పుడు అన్ని పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయి. సో మీరైతే ఫస్ట్ నుంచి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, కోర్టు సంతకాలు కానీ, పోలీస్ స్టేషన్ లో ప్రధానమంత్రి పైన కంప్లైంట్ ఇవ్వడం కానీ అన్ని చేశారు. సో మీరు చెప్తుంది ఏంటంటే ఆ రోజు విభజన చేసేటప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని చెప్పి, సో అలాంటి నిజాలని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? రైట్ అండి ప్రతాప్ గారు, చెప్పండి. రఘువీరారెడ్డి, యా ఇప్పుడు ఒక ఒక విషయం, వీళ్ళిద్దరు ఏదైతే మాట్లాడినారో ఇదే విభజన ఒక 6 మాసాలు ఒక సంవత్సరం ముందో జరిగి ఉండి ఉంటే నిజంగా మా పార్టీ ఇంత నష్టపోయేది కాదు. అండ్ రాష్ట్రానికి అమలు కూడా చేసేటువంటి వాళ్ళం. మేము 5 సంవత్సరాలు ఇస్తే 10 ఏళ్ళు ఇస్తామని బీజేపీ, 15 ఏళ్ళని తెలుగుదేశం. అనుభవం ఉన్నవాళ్లే కదా, ఇద్దరు 3 సార్లు 2 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లే కదా, ఆ హామీలు కూడా ఇచ్చినటువంటిది. ఎట్లా ఇచ్చినారు? వెంకయ్యనాయుడు గారు పుస్తకాలు వేసుకొని సన్మానాలు చేయించుకున్నారు కదా. అంటే కారణాలు చూపిస్తూ వచ్చినారు. ఇప్పుడు 14 ఆర్థిక సంఘంలో లేదు, లేకపోతే ఇతర రాష్ట్రాలు అడ్డు తగులుతున్నాయి, ఇవన్నీ ఒక్కొక్కటే ఛేదించుకొని వచ్చినాం. మేము 9 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులతో మేము తీర్మానం చేయించినాం మేము ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత. సోనియా గాంధీ గారు స్వయం ఉత్తరం రాసి పార్లమెంట్లో నిలదీసినారు. చివరికి అభిజిత్ సేన్ గారితో ఆర్థిక సంఘంలో ఈ విధంగా చెప్పించలేదు అనేటువంటి, ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇవ్వద్దు అనే మాట చెప్పలేదన్నారు. చట్టంలో 11 రాష్ట్రాలకు ఎక్కడ కూడా గతంలో లేదు అనే ఇవన్నీ తేలిపోయి నిజాలు బయటికి రావడానికి 4 ఏళ్ళు పట్టింది. మా దురదృష్టం ఏమంటే మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో 1% కూడా పేపర్లో టీవీలో రావడం లేదు. దానికి కారణాలు ఈరోజు బీజేపీ, టీడీపీ వాళ్ళ ఎట్లా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే వ్యతిరేకంగా చేస్తే వెంటనే వాటి మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మే ఈ నేపథ్యంలో 4 సంవత్సరాలు సత్యం సత్యమేవ జయతే, సత్యం జయించినాం, మొదటి విజయం సాధించినాం. నేను కూడా ఒక ఆంధ్రకు సంబంధించినటువంటి వాడినే. ఇవన్నీ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆ రోజు చట్టంలో ఇన్ని అంశాలు, విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది అనేటువంటి దుగ్ధతో ఇవి అమలు పరచలేదు. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తానే కాబట్టి అందరు కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అని మా లైన్కి వచ్చినారు. ఏదైనా వెల్కమ్ చేస్తాను. ఇది ఒక జాతీయ అజెండాగా చేశాం, ఇది రాష్ట్ర అజెండాగా చేసినాం, ఇది తిరుగు లేనిది. ఆలస్యమైంది కానీ అమలు అవ్వడం ఆలస్యమైంది కానీ అమలై తీరుతా ఇవన్నీ కూడా మీరే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఓ ఈ విభజన చట్టంలో ఇన్ని మేళ్లు ఉన్నాయని మీరే ఆ రోజు జేజేలు పలికేటువంటి రోజులు ఎంతో దూరం లేదు. మీరందరూ మీకు ధైర్యాన్ని కూడా రెండు ప్రధానమైన ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాలి. మీరు చేస్తున్నటువంటి పోరాటానికి మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లేదు అని మీరు అనడం ఒకటి. ఏబిఎన్లో అయితే మీరు అనుకున్నటువంటి ఆ పత్రికలు కానీ ఛానల్స్ కానీ ఏమన్నా ఉంటే అందులో ఏబిఎన్ అయితే లేదు, మీకు స్పేస్ ఇస్తోంది. మీరు కూడా ఈ క్షణం ఇక్కడ కూర్చొని ప్రజలందరితో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించింది ఒకటి. ఇక రెండో విషయం, మీరు అంటున్నట్టుగా 6 నెలల ముందు ఈ విభజన జరిగి ఉంటే బాగుండేదని అంటున్నారు. లాస్ట్ మినిట్ వరకు ఎందుకు చేశారు? లాస్ట్ మినిట్ వరకు ఎందుకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి? ఆ పరిస్థితే లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఇంత దారుణమైన స్థితికి దిగజారేది కాదు కదా. ఎందుకు చివరి క్షణం వరకు ఆ క్షణంలోనే విభజన చేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా?
మేము కూడా అందరు కూడా మేము కూడా అందులో కాంగ్రెస్ పార్టీగా మేము ఈ విభజన జరగడానికి వీలు లేదు అని చాలా గట్టిగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళం. మేము ఈ విభజన జరగదు నాకు తెలుసు. ఆనాడు ముఖ్యమంత్రికి కానీ లేకపోతే ఎంపీలకు కానీ చాలా క్లియర్గా సమాచారం ఉంది. రాష్ట్రాన్ని విడదీస్తున్నారు, విభజించబోతున్నారు, నిర్ణయం జరిగిపోయింది. కేవలం కాంగ్రెస్ పార్టీపై మాత్రమే ఆ తప్పిదం ఉండకుండా ఉండడం కోసమే ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలని సేకరిస్తున్నారు. అప్పటికే నిర్ణయం జరిగిపోయింది. ఆ విషయం అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా. రాష్ట్రానికి న్యాయం చేయమనైనా సరే ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అదే నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ 1997 ఒక ఓటు రెండు రాష్ట్రాలు కంటిన్యూస్గా రాష్ట్రం విభజించండి అన్నారు. తెలుగుదేశం పార్టీ 2008, 2012 రెండుసార్లు తీర్మానం చేసి ఉత్తరాలు ఇచ్చినారు. జగన్ పార్టీ 2012 రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆర్టికల్ 3 కింద మీరు విభజించండి అని చెప్పి ఉత్తరం ఇచ్చినారు. అందరూ ఒప్పుకున్నారండి. కానీ కాంగ్రెస్ పార్టీ చివరిది కాంగ్రెస్ తీసుకున్నటువంటి సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మళ్ళీ దాన్ని రివైజ్ చేయించడానికి మేమందరం కూడా సర్వశక్తులు వడ్డినాం, మా పార్టీని ఒప్పించడానికి ప్రయత్నం చేశాం. ఇక జరిగిపోతుంది అని మీరు చెప్పింది కరెక్ట్. ఎప్పుడు? ఒక నెల ముందు జరిగిపోతుంది అనేది మాకు తెలిసినప్పుడు అప్పుడు రాష్ట్రానికి ఏమి కావాలి అని మిగిలిన పార్టీలు ఏ ఒక్క పార్టీ పోకపోయినా, తెలుగుదేశం, బీజేపీ, జగన్ పార్టీ ఎవరు పోకపోయినా, ఇట్ ఈజ్ అ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు ప్రత్యేక హోదా, చట్టంలోని హామీలు, పోలవరం జాతీయ ప్రాజెక్టు, లేకపోతే రాష్ట్ర రాజధానికి నిర్మాణాలు నిధులు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవి అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ లాస్ట్ మినిట్ వరకు చివరి క్షణంలో విభజన చేయడం వల్ల, చట్టాన్ని రూపొందించడం వల్ల ఆ చట్టాలో చాలా లోపాలు ఉన్నాయి, ఆ లోపాలే ఈ రోజు ఆ నెరవేరకపోవడానికి అంటే ఇమీడియట్ గా విభజన హామీలు నెరవేరకపోవడానికి కారణంగా మారుతున్నాయని. రఘువీరారెడ్డి ఏపీ పిసిసి చీఫ్ మనతో లైవ్ లో ఉన్నారు. వారితో మాట్లాడడానికి శరత్ కుమార్ నెల్లూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శరత్ కుమార్ గారు మాట్లాడండి. కాల్ డ్రాప్ అయినట్టుంది. రఘువీరారెడ్డి గారు, ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాం విభజన చట్టం లాస్ట్ మినిట్ వరకు ఎందుకు లాస్ట్ మినిట్లో చేయటం వల్లే వాటిలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి, అవే ఈరోజు అడ్డంకిగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఫీజిబిలిటీ, విల్లు, షల్లు, మే ఇవన్నీ కూడా ఇలాంటి పదాలు చేర్చడం వల్ల ఈరోజు మళ్ళీ విభజన చట్టం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం, ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టంలో ఏమున్నాయి, ఎంతవరకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఉన్న వాటిని అమలు చేయడానికి ఇవి పెద్ద అడ్డంకిగా మారుతోందని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏమంటారు దీనికి సంబంధించి? నాట్ అట్ ఆల్ కరెక్ట్ కానే కాదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు నిధులు ఇవ్వడానికి వేగవంతంగా 2018 పూర్తి చేయాల్సింది ఎందుకు చేయలేకపోయినారు? రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పూర్తి నిధులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకుండా పోయినారు? 16,000 కోట్ల లోటు బడ్జెట్ మొదటి సంవత్సరమే ఇస్తామన్నది ఎందుకు ఇవ్వలేకుండా పోయినారు? 24,000 కోట్ల రూపాయలు మన 12 జాతీయ సంస్థలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేకుండా పోయినారు? 24,350 కోట్ల రూపాయలు రాయలసీమ, ఉత్తర కోస్తా 7 జిల్లాలకు వెనుకబడినటువంటి ప్యాకేజీకి ఎందుకు ఇవ్వలేకుండా పోయినారు? ఈరోజు కారణాలు వెతుకుతారా? అవునండి, స్టీల్ ఇండస్ట్రీ కావాలంటే స్టీల్ అథారిటీ, దానికి ఖచ్చితంగా అటువంటి వాడే ఉపయోగిస్తారు, పోర్ట్కి అదే ఉపయోగిస్తారు, అదేవిధంగా రైల్వే జోన్కి అదే ఉపయోగిస్తారు. వీళ్ళేమి 8 మంది ఎమ్మెల్సీ సీట్లు పెంచుకోవడానికి పార్లమెంటు ముందు చట్ట సవరణ కోసం వస్తారు? నిజంగానే అడ్డంకి అయితే ఎవరిది అవద్దన్నారు మిమ్మల్ని చట్ట సవరణకు? సోనియా గాంధీ గారు 2015 మార్చి 17వ తేదీనే అడిగినారు కదా ఎందుకు తీసుకొని రాలేదు. సాకులు ఎత్తుకుతా ఉన్నారు, కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక ప్యాకేజీ అన్నారండి, స్పెషల్ ఏం ప్యాకేజ్ లో ఏం వర్డింగ్ పెట్టారండి? ప్యాకేజ్ లో కూడా అవే వర్డింగ్సే కదా. ప్యాకేజీ గురించి కూడా మనం మాట్లాడదాం డెఫినెట్ గా. ఎప్పుడైతే ప్యాకేజీ గురించి ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడదాము. సంస్థ ఉంటుందో ఇట్ షల్ అంటారు, ఇట్ షల్ అంటారు, మీరు మీరు పరిశీలించండి అంటారు, ఇట్ ఈస్ కామన్. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అవన్నీ
అవన్నీ తెలుసు కదా మీకు. దీనికంటే బ్రహ్మాండంగా చేస్తారు, తల్లి పిల్లలు వేరు చేశారు, మేము చేస్తామని ఎట్లంటారు? కెనాట్ ఫైండ్, వాళ్ళు దోషులు. నిన్న మొన్న మాటలు మాట్లాడిన వాళ్ళు దోషులుగా నిలబడినారు ఈ రోజు సమాజంలో. రైట్, సుబ్బారావు ఉన్నారు విజయనగర్ నుంచి. సుబ్బారావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. హలో, నమస్తే సుబ్బారావు గారు. నమస్కారం సార్. సార్ సుబ్బారావు గారు నమస్కారం. నమస్కారం. దేశంలో రెండే రెండు పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి, జాతీయ పార్టీలు, బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించే ఎప్పుడైనా దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఇందిరాగాంధీ అయితే, రాజీవ్ గాంధీ గారైతే. కానీ కొంతకాలం తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఏమండి? హలో, చెప్పండి చెప్పండి చెప్పండి, వింటున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చింది, వాడు దేని వల్ల వచ్చింది? మోడీ మన అద్వానీ గారి వల్ల యాక్చువల్ గా ప్లాన్ వచ్చింది. ఈ రోజు అద్వానీ గారిని విస్మరిస్తున్నారు బీజేపీ నాయకులు. పక్కకు పెట్టండి, అది పెట్టండి. ఆంధ్రాలో ఎంతో క్షీణించిపోతే కాంగ్రెస్ ని సోనియా గాంధీ గారు చాలా కష్టపడి పైకి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీని. అటువంటి ఆవిడకి మీరు సరైన సమాధానాలు చెప్పకుండా మీరందరూ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు మీరందరూ బాధ్యులు. కేవలం కారణం ఏంటంటే ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ వీళ్ళందరూ నాయకులందరూ ధనంగా ఆర్థికంగా బలమైన నాయకులు కాబట్టి ఏమైనా సరే ఇడిపోదు అని ఊహగా ఉన్నారు. తెలంగాణ వాళ్ళందరూ పట్టుబట్టి సాధించుకున్నారు. అందుచేత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడైనా సరే మీరందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం తేవాలి అంటే బెంగళూరులో జరిగే ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు పూర్వం ఏమవుతుంది, ఆంధ్రాలో రాదు కానీ దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఒక వేలు వెలుగుతుంది. కారణం ఏంటంటే అద్వానీ గారు లాంటి పెద్ద నాయకుడినే మోడీ గారు పక్కకు పెడుతున్నారు కాబట్టి. తిరిగి స్వాగతం. రఘువీరారెడ్డి గారు, ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడినట్టుగా కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ దశ దిశను ఏమన్నా మార్చబోతున్నాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. మొన్న ఉప ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో, లేకపోతే బీహార్లో, లేకపోతే రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ బాగా పెరుగుతోంది, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ బాగా పెరుగుతోంది. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గారు గత 5 సంవత్సరాలుగా మంచి పరిపాలన అందించినారు. 2009లో ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధమైన ఇమేజ్ ఉండిందో ఈరోజు ఆ విధమైన ఇమేజ్ ఉంది. నాకు కర్ణాటకలో 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక 10-15 కాన్స్టిట్యూన్సీల్లో నేను ప్రచారం ఎప్పుడూ పోతా ఉంటాను. అక్కడున్న సమాచారం ఈనాటికి 130 సీట్లకు తక్కువ లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ ఇందాక సుబ్బారావు గారు అనుకుంటాను మాట్లాడింది, నాకు తెలిసి అక్కడ ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు బాధ్యత తీసుకోవాలి. మేము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. అక్కడ 20-30 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ 1 కోటి మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఓటును కూడా కాంగ్రెస్ కు వేయించాలి, బీజేపీని ఓడించాలి. ఇంకోటి కూడా ఒక చిన్న ఇది ఉంది, చెప్పండి. బీజేపీని ఓడించడమే కాదు, అక్కడ జనతాదళ్ ఉంది, దేవేగౌడ పార్టీ, వాళ్ళు గెలిచినా కూడా రేపటి రోజు బీజేపీతో కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ప్రశ్న కూడా అదే, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే ఒక ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎస్, ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే ఒక ప్రయత్నాలు కేసీఆర్ మొదలు పెట్టారు. ఈరోజు దేవేగౌడ కూడా కలిసినటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ అవకాశాలను ఏమైనా దెబ్బతీస్తుంది అంటే ఇక్కడ కర్ణాటకనే కాదు, ఓవరాల్ గా కూడా రేపు జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ అవకాశాలను, అధికారానికి చేరువయ్యే అవకాశాలను ఏమైనా దెబ్బతీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా ఇటు కర్ణాటకలో కానీ దేశ రాజకీయాల్లో కానీ? ఏ రకంగా కనిపిస్తోంది ఫెడరల్ ఫ్రంట్ ఈ రోజు కూడా ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగుతూ ఈ రోజే దేవేగౌడ కలిశారు కేసీఆర్? ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. యు ప్లీజ్ మార్క్ మై వర్డ్, 130 సీట్లకు తక్కువ రావు, బీజేపీకు 70 సీట్లకు మించి రావు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఎవరి మేలు చేయడానికి పోయినారు? బీజేపీకి మేలు చేయడానికి పోయినారా? తెలంగాణలో కూడా విభజన హామీల్లో ఉన్నటువంటి అమలు పరచలేదు కదా,
ఎట్లా పోతారండి అతను అక్కడికి ఈరోజు? ఎవరిని ఎవరిని మేలు చేయడానికి? పరోక్షంగా బీజేపీ మేలు జరుగుతుంది. కేసీఆర్ గారు కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు కానీ, నేను అందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఆంధ్రప్రదేశ్ హితులైతే, తెలంగాణ హితులైతే, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే అక్కడ కర్ణాటకలో ప్రతి పడే తెలుగు వాని ఓటు కూడా ప్రతి బూత్ లో కూడా కాంగ్రెస్ కు పడితే ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలల్లోనే మన యొక్క ఆకాంక్షకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. మరొక్కటి కూడా కర్ణాటకతో గెలుపు మొదలవుతుంది కాంగ్రెస్ కు. ఇక 2019 వరకు మాకు తిరిగి ఉండదు, రాజస్థాన్ గెలుస్తాం. రైట్, ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలవడానికి కూడా సిద్ధమని జగన్ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతామన్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూడట్లేదు? దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? నేను వాళ్ళు సమాధానం చెప్పాలి. నాకు కూడా మొన్ననే చూసిన ఆ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి సంతకం పెడతాం అమలు పరుస్తామంటా ఉన్నారు కదా, మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు కదా అంటే వాళ్ళ మీద నమ్మకం లేదంటారు. వాళ్ళకి నమ్మకం లేకపోతే పోవచ్చు, మా అగ్రిమెంట్ వీళ్లతో కాదు, ఈ ప్రాంతీయ పార్టీలు ఇవ్వలేరు, ఇస్తే బీజేపీ అమలు పరచాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అమలు పరచాలి. ఈ మళ్ళీ రీజనల్ పార్టీస్కు 4 సీట్లు వచ్చినా మళ్ళీ వాళ్ళు బీజేపీకు వంక పోయేటువంటి వాళ్లే కానీ లేకపోతే ఈ రాష్ట్ర హక్కులను అమ్ముకునే వాళ్లే కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతుంది. చిత్తశుద్ధి, ఏ చిత్తశుద్ధి ఉన్నవాడికైనా కూడా అది అర్థమవుతుంది అది. రైట్, థ్యాంక్ యూ అండి రఘువీరారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గారితో.